Hi friends, welcome to Business Ideas in Telugu channel. Friends, nenu chese prati business video information miss kaakunda meeru chudalante modata naa channel ni subscribe chesukoni pakkane unna bell symbol ni press cheyandi. Friends, ivala mee kosam Vijayawada nunchi oka best business opportunity teeskoni vachanu. Inko mukhyamaina vishayam entante meeru already edaina business chestu unte ganaka మీ రెవెన్యూని ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే జస్ట్ నేను చెప్పేటటువంటి కొన్ని ఐటమ్స్ ని మీ రెస్టారెంట్స్లో కావచ్చు లేదా మీ షోరూమ్స్ లో కావచ్చు అవి కనుక ఇన్స్టాల్ చేసుకుంటే హైయెస్ట్ ప్రాఫిట్స్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఆ బిజినెస్ సీక్రెట్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే విజయవాడలో ఉన్నటువంటి కూలెక్స్ కంపెనీని విజిట్ చేయండి. సో ఆ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ మనం ఏమి ఇన్స్టాల్ చేసుకుంటే మన రెవెన్యూ ఇంకా హైక్ అవుతుంది అనేది కూలెక్స్ కంపెనీకి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సందేష్ గారిని అడిగి తెలుసుకుందాము. సో నమస్తే సందేష్ గారు. సార్, మా సబ్స్క్రైబర్స్ కి ఆల్రెడీ ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే గనక వాళ్ళ యొక్క రెవెన్యూ ఇంక్రీజ్ అయ్యేటటువంటి మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. అలాగే ఒకవేళ ఏదైనా ఒక బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దాంతోపాటు ఇది గనక ఇన్స్టాల్ చేసుకుంటే ఇంకా ఏదైనా రెవెన్యూ జనరేట్ అయ్యే అవకాశం ఉందా? షూర్ అండి. యాక్చువల్గా గేమింగ్ అనేది ఇన్నాళ్ళు మనం పెద్ద పెద్ద మాల్స్ లోనే చూస్తున్నాం అండి. స్ట్రీట్ గా అనేది గేమింగ్ అనేది ఈ రోజు వరకు ఇలాంటి గేమ్స్ అనేది తక్కువ. ఇదివరకు రోజుల్లో ఏంటంటే ఈవెన్ జెయింట్ వీల్స్ కూడా రోడ్డు మీదకి తీసుకెళ్లి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేసేవారు. ఇప్పుడు ఇలాంటి మిషన్స్ మీకు షాప్ బట్టల కొట్టు ఉందండి, బట్టల కొట్టు బయట పెట్టుకోవచ్చు లేదు బట్టల కొట్టు లోపల పెట్టుకోవచ్చు. ఇదే గేమ్ మినిమం మాల్ ఆడాలంటే ఈ రోజు 50 రూపాయల నుంచి 100 రూపాయలు ఉంటుందండి. సో ఇదే గేమ్ వాళ్ళ మీ షాప్ ముందే ఒక 20 రూపాయలకే పెట్టారనుకోండి, రోజుకి ఒక 50 మంది ఆడిన 50 × 20 రూపాయలు 1000 రూపాయలు అనేది ఈజీగా రెవెన్యూ అనేది తీయచ్చు. ఎక్స్ట్రా ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్కమ్ అంతే, వచ్చే ఇన్కమ్ కాకుండా. అంతేనండి. ఇప్పుడు వెయింగ్ మిషన్స్ ఎలా పెడుతున్నారండి బయట, 2 రూపాయలు వేస్తే వెయిట్ చూసుకోండి, ఆరు 10 రూపాయలు వేస్తే హైట్ అండ్ వెయిట్ చూసుకోండి, అలా ఇలా గేమ్ మిషన్స్ కూడా పెట్టుకుంటే వాళ్ళ షాప్ కి స్టెప్ ఇన్ పెరుగుద్ది. సో అందులో సార్ ఒక కంప్లీట్ గా మనం ఒక గేమింగ్ జోన్ కనుక ఏర్పాటు చేయాలంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఆల్మోస్ట్ ఒక 4 crores 5 crores. అవునండి. కానీ మనం ఆల్రెడీ ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేసి ఇటువంటివి కనుక ఇన్స్టాల్ చేస్తే అంతే సార్ బిజినెస్. దీనికోసం గేమ్ ప్లే చేయడానికి కూడా వచ్చే వాళ్ళు కూడా పెరిగే అవకాశం కూడా ఉంది కదా సార్? డెఫినెట్లీ అండి. సో ఇది ఏం మిషన్? ఇది వచ్చేసి డాల్ క్యాచర్ అండి. ఇలా కాయిన్ వేస్తే ఆన్ అవుద్ది. ఓకే. సో ఇక్కడ మీకు ఏంటంటే జనరల్ డాల్స్ కింద పెడతారు, అవి పిక్ చేస్తారు, ఏది పిక్ చేస్తే వాళ్ళకి అది వచ్చినట్టు అండి. సో డాల్స్ ఏ కాకుండా కుర్కురే చిప్స్ వేయచ్చు, లేదా వాళ్ళు బేకరీ అనుకోండి వాళ్ళు కైండ్ ఆఫ్ వాళ్ళ కేక్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా ప్యాక్ చేసి పెట్టారనుకోండి ఇలా నొక్కితే పిక్ చేస్తే వాళ్ళకి అది వచ్చినట్టు అండి. ఇది సుమారు 120,000 వరకు ఉంటది అండి, ప్లస్ ట్యాక్స్ ఉంటది. అలానే ఇది డిఫరెంట్ మిషన్ అండి. ఇది ఆన్ చేసాం అనుకోండి, ఈ స్టార్ పైకి కిందకి వెళ్తూ ఉంటది. ఎప్పుడైతే మళ్ళీ నొక్కుతామో దానిలోనే కూర్చుంది అనుకోండి, గిఫ్ట్ అనేది పడుతుంది అండి. అదిగోండి, ప్లేస్ అవ్వలేదు, ప్లేస్ అవుతే ఈ గిఫ్ట్ పడుతుంది. సో ఇక్కడ కీ చైన్స్ పెట్టాము. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇన్ కేస్ ఫ్యాన్సీ షాప్ అనుకోండి, వాళ్ళు బిందీస్ పెట్టుకోవచ్చు, ఏదైనా ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళ తగ్గట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ సాకర్ గేమ్ ఇది ఆన్ చేస్తే మీకు బాల్స్ అనేది పడుతూ ఉంటాము. ఒకవేళ ఇది గెలిచారనుకోండి పైనుంచి గిఫ్ట్ అనేది పడుతుంది అండి. సో ఇలాగ మన షోరూమ్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ గేమ్స్ ప్లే అంటే, గేమ్స్ లో జనరల్ గా కొన్ని 1000 రకాలు ఉంటాయండి. మేము ఒక 10 నుంచి 15 రకాల గేమ్స్ అనేది ఇక్కడ డిస్ప్లేలో పెట్టాము, బట్ కస్టమర్ కి డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా తెప్పిస్తాం. సో ఇది వచ్చేసి బాస్కెట్ బాల్ గేమ్ అండి. బాల్స్ అనేవి పడతాయి, ఇది డైరెక్ట్ గా వేస్తూ ఉంటాం. సో దీనిలో డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయండి. ఫస్ట్ రౌండ్ లో బాస్కెట్ అనేది మూవ్ అవ్వదు, సెకండ్ రౌండ్ లో ఏంటంటే బాస్కెట్ అనేది అటు ఇటు తిరుగుతూ ఉంటది. ఇప్పుడు ఇలాంటి గేమ్స్ ఒకవేళ మీ రెస్టారెంట్ లోనే పెట్టారనుకోండి, ఒక 200 రూపాయలు బిల్ చేశారు గేమ్ ఫ్రీగా ఆడండి, ఆరు 100 రూపాయలు బిల్ చేశారు గేమ్ ఫ్రీగా ఆడండి, దానివల్ల ఏంటంటే కస్టమర్స్ అనేది మన రెస్టారెంట్ కి బాగా పెరుగుతారండి. ఇది వచ్చేసి ఫుట్బాల్ గేమ్ అండి. ఇది మ్యాజిక్ స్టార్, డాల్ క్యాచరు, అలానే చాలా మినీ గేమ్స్ కూడా ఉంటాయి, అలా వాటర్ కప్ గేమ్ అని, షూటింగ్ గేమ్ అని. ఇది వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్ అండి. ఇలా స్టిక్ తో పట్టుకొని ఎక్కడా తగలకుండా అటువైపు తీసుకెళ్లాలండి. ఇది మంచి స్కిల్ గేమ్, అడల్ట్స్ కూడా ఆర్ టీనేజర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది వైర్ టచ్ గేమ్ అంటాము. అండ్ ఇది వెరీ ఇన్నోవేటివ్ గేమ్ అండి. ఇది ఫాలింగ్ స్టిక్స్ గేమ్. ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత మనం స్టిక్స్ అనేది దీనికి పెడతామండి.
She's gonna start up completely. ఇది చాలా ఇన్నోవేటివ్ గేమ్ అండి, ఫాలింగ్ స్టిక్స్ అని. దీనికి ఏంటంటే ఐస్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్, బ్రెయిన్ కోఆర్డినేషన్ కరెక్ట్ గా ఉండాలి. సో ఇది నొక్కినప్పుడు ఏ స్టిక్ ఎప్పుడు పడుతుందో తెలియదు అండి, దాన్ని క్యాచ్ చేయాలండి. సో ఇదేంటంటే, ఈ గేమ్ ఏంటంటే మీ షాప్ లో పెట్టుకున్నారండి, 10 పట్టుకుంటే ఒక 30% డిస్కౌంట్, 8 పట్టుకుంటే 20% డిస్కౌంట్, అలా మీరు డెడికేట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు గోల్డ్ బార్ ఛాలెంజ్ అని ఎలా పెడుతున్నారండి, లోపల గోల్డ్ ని తీస్తే మీరు గెలుచుకోవచ్చు అని. సో ఇలా డిఫరెంట్ గేమ్స్ మీరు కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి పెట్టుకోవచ్చు అండి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే. సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.